భ్రమ కాకపోతే అది ఎప్పటికీ నన్ను అమ్మ అని పిలవాలి. అది జన్మకు దక్కే భాగ్యం కాదనుకుంటా. అమ్మా, మధు, ఏమైంది? ఎందుకు తల్లి ఏడుస్తున్నావు? ఏడిపిస్తే తట్టుకోగలను, కానీ నువ్వు ఏడిస్తే తట్టుకోలేను. అసలు ఏమైంది? అసలు ఏమైందో చెప్పు మధు. సారీ అమ్మా, ఐమ్ వెరీ వెరీ సారీ. మధు, ఏమైంది? ఎందుకు ఇప్పుడు సారీ చెప్తున్నావు? అమ్మా, నేను నిన్ను చాలా బాధ పెట్టాను, ఇబ్బంది పెట్టాను, ఏడిపించాను, ఎదిరించాను కూడా. ఫూలిష్గా బిహేవ్ చేశానమ్మా, చాలా తప్పులు చేశాను. అన్నిటికీ సారీ అమ్మా. పర్వాలేదు మధు, మీ మాటలు నేను ఎప్పుడూ పట్టించుకోలేదు. క్షణికమైన కోపమే, కానీ నీకు నా మీద కోపం ఎందుకు వస్తుంది? నాకు నీ మీద కోపం ఎందుకు కలుగుతుంది? నువ్వన్న ఏ మాటకి, నువ్వు చేసిన ఏ పనికి నేను బాధపడలేదు. పిల్లలు కదా, మీరు తల్లి కడుపులో ఉన్నప్పుడు కాళ్లతో తంతారు, మురిపంగా తలుస్తాం, ఎదుగుతూ గుండెల మీద తంతారు. అది కూడా ఒక పులకింతే, ఒక్కింత కూడా కోపం రాదు. పెద్ద అయిన తర్వాత హృదయం మీద కొడతారు. అది మేం బంధమని భావిస్తామే గాని బాధపడం. శత్రువుల్లా చూడరు, తలవరు. పిల్లలు ఏమన్నా ఎన్నన్నా సరే తల్లి పట్టించుకోదు. తన సొంతమైన బిడ్డ తన సొంతమైన తలుస్తుంది, అదే తల్లి ప్రేమంటే. నిన్ను నువ్వు తెలుసుకుంటావనే నమ్మకం, నా దగ్గరకు వస్తావనే విశ్వాసం ఇన్నాళ్ళు ఈ ప్రేమ కోసమే ఎదురు చూశాను. అమ్మా, ఏంటి మధు, ఎంత పిచ్చి తల్లివమ్మా, ఎంత పిచ్చి ప్రేమమ్మా నీకు. తల్లి తర్వాత ఎవరైనా అని ఎందుకుంటారో ఇప్పుడు అర్థమైంది. అమ్మా అన్న ఒక్క పిలుపు తల్లిని కట్టిపడేస్తుంది, బాధలన్నీ విడిచిపెట్టేస్తుంది. ఏది ఇవ్వలేని మనశ్శాంతి ఆ పిలుపు, ఆ పిలుపిస్తుంది. అమ్మా, ఈ స్పర్శలో ఏదో మ్యాజిక్ ఉంటుంది కదా, అది ఇప్పుడు నాకు అర్థమవుతుంది. అమ్మ గుండె చెప్పుళ్లలో జోలపాటలుంటాయి కదా, నేనెప్పుడూ శ్రద్ధే పెట్టలేదు. ఆ చూపుల్లో, దీవెనలో, మాటల్లో, చేతల్లో అంతా ప్రేమే కదమ్మా. మధు, కొత్తగా నన్ను నిన్ను మర్చిపోయి మురిసిపోయేలా ఉన్నాయని మాటలు. మిస్ అయ్యానమ్మా, చాలా మిస్ అయ్యాను. నేనేమి మిస్ అయ్యాను అది ఇప్పుడు ఫీల్ అవుతున్నానమ్మా. మధు, ఇంకెప్పుడు ఆ ఫీలింగ్ రానివ్వకు. తల్లి బిడ్డల మధ్య ఇలాంటి చిన్న చిన్న తగాదాలు ఒకటి చేస్తాయి, కానీ ఎవరిని ఎవరికి దూరం చేయవే.
ఈ అలకలు, కోపాలు, బుంగముతులు, బ్రతిమలాడ్డాలు తల్లులకి ఆనందాన్ని ఇస్తాయి, కానీ కోపాన్ని తెప్పించవు. మధు, ఎంత మంచి అమ్మవో అమ్మా. రామ్మా, కలిసి భోజనం చేద్దాం. ఆకలేస్తుంది. అమ్మమ్మతో కలిసి గుడికి వెళ్ళి నేరుగా తిరిగి ఇంటికే వచ్చాను. మధ్యలో ఏమీ తినలేదు. అయ్యో, ఆకలి అంటుంది కదా, పద. అది కాదమ్మా, ఎటు కాని టైంలో ఆకలంటే ఏం చేసి పెట్టాలి. ఇంట్లో కూడా పచ్చడి తప్ప ఇంకేం లేదు. మధు, ఒక్క 10 నిమిషాలు మాత్రమే వెయిట్ చేయి, నీకోసం వేడివేడిగా చేసి పెడతాను. అమ్మా, నీ చేత్తో పచ్చడి మెతుకులైనా పరమా అన్నంలా ఉంటుంది. ఇప్పుడు నా నాలుక రుచులు కోరట్లేదమ్మా, ప్రేమ కోరుతుంది. రామ్మా, రా. చేతులతోనే కలిపి తినిపించమ్మా. సంతోషంగా తినిపిస్తాను. బాగుందా? నన్ను పట్టుకొని ముద్ద తినిపించు చూద్దాం. ఏంటి, అమ్మకే ఛాలెంజా? చిన్నప్పుడు ఇలా పరిగెడితే పట్టుకుని మరీ తినిపించేదాన్ని. ఆ అనుభవం నాకుంది. నిన్ను పట్టుకోలేనా? అయితే పట్టుకో చూద్దాం. ఏ మధు, మధు. కూతురుగా యాక్సెప్ట్ చేయాలి నాన్న. నాన్న, మధు గుణాన్ని చూసిందా?